హలో, చెప్పునా? బాగున్నారు సార్? బాగున్నాను. ఏం సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా సార్. మీరు బాగున్నారు కదా. బాగున్నా. ఎట్లా చేస్తున్నారు సార్ లాక్డౌన్? మీరు ఏనా లాక్డౌన్ ఎలా చేస్తున్నారు జీవన ఉపాధి? మేము మా పూజ, మా రచన, మా జపం. చాలా మంచిది. అయితే సార్, నాకు ఒక సందేహం ఏం లేదు. సందేహం తర్వాత అడిగింది కానీ సర్లే. కానీ ఇప్పుడు భగవద్గీతకు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉన్నాయా లేవా సార్ కొంచెం చెప్పండి. నాగేంద్రుడు సార్, భగవద్గీతకు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా సార్? నీ పేరు నాగేంద్రుడే కదా? అవును. ఇప్పుడు నాకు ఒక 2 నిమిషాల ముందు ఫోన్ చేసావు కదా? అవును. ఫోన్ చేసినప్పుడు యహోగాడి భాష మాట్లాడేవు కదా? నేను నీకు ఎప్పుడు పరిచయం లేదు, నేను నేను ఎప్పుడు ఒక మాట అనలేదు కదా. నేను ఏమని మాట్లాడాను? అదంతా రికార్డ్ అయిందనా? నేను అడిగింది సమాధానం ఉందా లేదా, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ భగవద్గీతకు ఉన్నాయా లేవా. నాతో మాట్లాడంటే నేను నిన్ను ఎప్పుడు ఒక్క తిట్టు తిట్టానా చెప్పు. నువ్వా? నేను నిన్ను ఎప్పుడైనా ఒక్క తిట్టు తిట్టానా? ఎందుకు తిట్టలే సార్? నిన్ను నేను ఎప్పుడైనా ఒక మాట అన్నానా? నిన్ను అనొచ్చా? మీరు అనాలి కదా, పెద్దోళ్ళు కదా. కొంచెం ఉన్న సభ్యత కాబట్టి లేదా? పిల్లలతో నోటుకు వచ్చినట్టు మాట్లాడించిన పశువు ఎవరు? నేను పశువు ఎవరు? నేనే కాదు పశువు. ఫోన్ ఎత్తి నేను మర్యాదగా ఫోన్ ఎత్తినావు. ఫోన్ ఎత్తిన తర్వాత మాట్లాడాలనా లేదా? నేను ఫోన్ చేస్తున్నాను కాబట్టి మాట్లాడలేదు. తర్వాత కూడా పసిపిల్లలకి అలాంటి విషం ఎక్కిస్తున్నావు అంటే లుచ్చా బైబిల్ కదా. అదే నేను అడిగిన సమాధానం. హలో రామకుమార్ గారు, భగవద్గీతకు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉన్నాయా లేవా? హలో హలో కామచిచ్చుడా, ఈ బతుకల్ల ఇదేరా? ఇప్పుడు కానీ అన్నం తిట్టినావో ఏంటి? బిజీ బాబా. హలో బిజీ బాబా.